హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది గోంగూర పచ్చడి కంప్లీట్ అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది దీంట్లో ఏంటంటే ముందుగా గోంగూర కొనేసి దాన్ని అంతా కూడా క్లీన్ చేసుకుని ఆరబెట్టేసుకుని దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో గల్లులు ఉప్పుతో మూకిట్లో వేసుకుని అంటూ నూనె అంటూ లేకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. చేసేసుకున్నాక దాన్ని 3 డేస్ అట్టు పెట్టాలన్నమాట జాడీలో వేసి. 3 డేస్ అయిన తర్వాత దాన్ని తీసేసి ఫ్రెండ్స్ దాన్ని తాలింపు వేసుకోవాలన్నమాట. ముందుగా ఏం చేయాలంటే చింతపండు క్లీన్ చేసుకుని దాన్ని వేడి నీళ్ళలో ఉడికించాలన్నమాట ఫ్రెండ్స్. చింతపండుని ఉడికించేసి అదంతా కూడా తీసి పక్కన పెట్టేసి ఆ తర్వాత దానికి తాలింపు దినుసులు వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఉప్పు, పసుపు, కారం, మెంతి పొడి అనమాట. ఆవు పొడి అయితే అవసరం లేదు. అన్నీ కలిపేసేసుకుని ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది రెడీ అయిపోయిందనమాట గోంగూర పచ్చడి. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.